గోదారులంటే రెస్పెక్ట్ కి మారుపేరు. తిట్టేలో కూడా గౌరవం ఉంటది. హీరోయిన్ ని అయిపోతావా అని అడుగుతున్నారు. హీరోయిన్ ని కట్ అవ్వాలని కోరిక లేదు గానీ ఏపీ సీఎం ని అయిపోదాం అనుకుంటున్నాను. యాస్ చేసేస్తారేటి. ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యారేజ్? అంటే ఇంగ్లీష్ లో చెప్పాలా తెలుగులో చెప్పాలా? చూసారా సార్ డబుల్ యాక్షన్? 12 సంవత్సరాలు అయ్యింది. ఇంకా ఇంత ఎంగగా ఉన్నారు? అంటే మా వారు నన్ను బాగా చూసుకుంటారు. బ్యూటిఫుల్ గర్ల్ పెళ్లి గోదావరిలోనేనా? మాది లవ్ మ్యారేజ్. నేను లవ్ చేశాను, ఆయన నన్ను చేయవలసి వచ్చింది. రెండు మాటలు మాట్లాడరేటి. డెమడ ఎక్కడాలి? విషయాలు తెలియజేయాలి. అరుస్తూ అయినా పర్లేదు. వాళ్ళు ఎవరో మెసేజ్ పెట్టారు, రేగి డబ్బాలో ఉన్నది గీసినట్టు అని. ఏం చేస్తాం? ఈ అమ్మాయి ఎంత ఎంత స్పీడ్ గా మాట్లాడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ శ్రీదేవి ఇస్ కమింగ్. ఆవిడ తెగ నవ్వుకుంటుంది. ఆ విషయంలో ఏదో ఒకటి ఖచ్చితంగా ఒక మెసేజ్ ఉంటది. ముందు విషయం గురించి వీడియో తీసింది కూడానే ఆ ముందు తాగడం వల్లే మా నాన్నగారు చనిపోయారు. నా చేతిలోనే చనిపోయారు ఆయన. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఈరోజు నాతో పాటు ఒక వెరీ స్పెషల్ గెస్ట్ ఉన్నారనమాట. ఆడవాళ్ళ బాధలు కానీ, అమ్మాయిలు ఎలా ఉండాలో కానీ, హస్బెండ్స్ ఎలా ఉండాలో కానీ, ప్రపంచం అంతా ఎలా ఉండాలో అని ఆవిడ ఆవిడ గొంతుతోటి, ఆ గొంతు ఒక్కటి చాలన్నమాట, పెద్దగా అరిచేసి అందరికీ అర్థమయ్యేలా తెలియజేయాలనుకుంటారు. ఆ గొంతులో ఎన్నో వేదనలు ఉన్నాయి. ఆ గొంతులో అంత అరుస్తున్నప్పటికీ ఆ బాధ కనిపిస్తూనే ఉంటుంది. ఎంత ఎంత బాధలు పడ్డారనే విషయం తెలుస్తూనే ఉంటుంది. ఆ మనిషే పేరుకు తగ్గట్టుగా అసలు ఉండకపోయినా, అంటే పేరేమో స్మూత్గా ఉంటుంది, ఆవిడ వాయిస్ ఏమో చాలా ఘాటుగా ఉంటుంది అనమాట. ఆవిడే చూసే వచ్చి ఉంటారు ఆల్రెడీ, శ్రీదేవి గారు. శ్రీదేవి 777 ఏమని చెప్పాలి మీ ఛానల్ పేరు? శ్రీదేవి 331 ఎస్ఎస్. ఏంటి ఆ పేరు అసలు? ఏంటంటే నార్మల్గా నా పేరు శ్రీదేవి అనమాట. 333 అనేది నా లక్కీ నెంబరు. ఓ, ఎస్ఎస్ అంటే మా హస్బెండ్ ఫస్ట్ నేమ్ ఎస్ వస్తుంది, నాది కూడా ఎస్ వస్తుంది అనమాట. అనుకునే పెట్టారు? అనుకునే పెట్టుకున్నాను. అది నా లక్కీ నెంబర్స్ అనమాట. అవి 333 మీ లక్కీ నెంబర్? లక్కీ నెంబర్. మన కూడా లక్కీ నెంబరే. ఇన్ని నెంబర్ అన్ని లక్కీ నెంబర్స్? 3 లక్కీ నెంబర్ ఉంటే ఓకే, 333 లక్కీ నెంబర్, మళ్ళీ 1 లక్కీ, మన కూడా లక్కీ నెంబరే. ఓకే, ఎస్ అంటే మీ హస్బెండ్? మా హస్బెండ్ నేమ్ వస్తుంది అనమాట, శ్యామ్. శ్యామ్ గారు? శ్యామ్. పేరు చెప్పేసాను. హస్బెండ్ నేమ్ చెప్పకూడదు. అయ్యో, హస్బెండ్ నేమ్ చెప్పకూడదు అసలు, ఎందుకంటే మా సైట్ చెప్పకూడదు, సిగ్గుపడాలి, నేమ్ చెప్పకూడదు. కానీ మిమ్మల్ని చూసి వచ్చేసింది నాకు ఆటోమేటిక్ గా. సిగ్గుపడాలా? హస్బెండ్ పేరు చెప్పమంటే శ్యామ్ అంటే పూర్తి పేరు వేరే ఉంది, కానీ నేను మాత్రం ముద్దుగా అలాగే పిలుచుకుంటాను అనమాట. ముద్దుగా శ్యామ్ అని పిలుచుకుంటా. శ్యామ్ అంతే, పూర్తి పేరు చెప్పకూడదు కదా. కావాలంటే పెన్తో రాసి చూపిస్తా. రాసి చూపిస్తా అంతే. శ్యామ్ గోదారులు అంటే అలానే, గోదారులు అంటే అంతే, అలానే ఉంటది అనమాట. గోదారులు అంటే రెస్పెక్ట్ కి మారు పేరు. ఏమైనా తిట్టాలన్నా కూడా చివరిలో అండి అండి అని అంటారు. తిట్టేటప్పుడు కూడా ఎవరైనా తిట్టేటప్పుడు, అంటే అబ్జర్వేషన్ చేయడు మీరు, ఎవరైనా తిట్టేటప్పుడు కూడా గౌరవం ఉంటుంది, మళ్ళీ తిట్టేలో కూడా గౌరవం ఉంటది. అంటే మాక్సిమం ఎవరిని తిట్టం అనమాట, ఏదన్నా కూడా ప్రేమతోటే అంటాం. ఎవరిని బాధ పెట్టాలని ఇప్పుడు ఏ విషయంలో చెప్పాను నేను, అందరినీ కూడా ప్రేమగానే లొంగ తీసేసుకుంటాను, ప్రేమతో లొంగ తీసుకుంటా. మీ వీడియోల్లో కూడా మీరు అంతే. ఏంటండి వింటున్నారా, అర్థమైందా? అర్థమైందా లేదా? మీకు అర్థం అవ్వకపోతే మళ్ళీ చెప్తాను, అర్థం చేసుకునే వరకు చెప్తానే ఉంటాను. ఓకే, అసలు ఇంతకు ముందు యూట్యూబ్ ఛానల్ చేయకముందు మీరు హౌస్ వైఫ్? ఇంకేం? హౌస్ వైఫే. అసలు ఏం జాబ్స్ కట్ట ఏం చేసేదాన్ని కాదు. ఎన్ని ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి? అంటే ఇంగ్లీష్ లో చెప్పాలా తెలుగులో చెప్పాలా? తెలుగులో చెప్తానే. 12 సంవత్సరాలు అయ్యింది. 12 సంవత్సరాలు. ఇంకా ఎంత ఎంగగా ఉన్నారు? చాలా ఎంగగా ఉంటాను. అంటే మా వారు నన్ను బాగా చూసుకుంటారు, అందుకే ఇంత ఎంగగా ఉంటాను. మొన్న ఈ మధ్య ఒక వీడియో కూడా చేశారు కదా, నన్ను ఈ మధ్య ఒక ఆయన ఏమన్నారు మిమ్మల్ని? బ్యూటిఫుల్ గర్ల్. బ్యూటిఫుల్ గర్ల్ అన్నారు. బ్యూటిఫుల్ గర్ల్. అలా అనుకున్న అందరు ఏమంటారు అంటే, ఎప్పుడైనా ఎక్కడికైనా బయటకు వెళ్తాం కదా, ఇంకా మా పాపని కానీ బాబుని కానీ తీసుకుని వెళ్తాం అనుకో, ఒకరోజు నేను కొబ్బరికబ్బా ఉన్నాను తాగడానికి వెళ్ళాను. వెళ్తే ఆయన నాకన్నా పెద్ద ఏజ్ ఆయన అసలు. ఆయన ఆయన నన్ను ఏమంటున్నారంటే, ఆంటీ గారు కొబ్బరి పండు కొట్టమంటారా అన్నారు. ఇంకా నాకు అసలు చాలా కోపం వచ్చింది అనమాట. ఆయన ఏజ్ ఎంత ఉంది, నేను ఎంత ఉన్నాను, అసలు నన్ను పట్టుకుని ఆంటీ అని పిలుస్తున్నారు ఇది నాని అనిపించింది. అనిపించి ఏం మాట్లాడలేదు,
డబ్బులు ఇచ్చి కొబ్బరిబొండం తాగేసి ఇంటికి వచ్చేసి ఆ లోపల ఉన్నది వీడియో తీసేసి బయట పెట్టేశాను అనమాట. అసలు అదైతే అసలు ఎంత వైరల్ అయ్యిందంటే అంత వైరల్ అయింది. అసలు అది గుర్తైతే రావట్లేదు నాకు, ఛానల్ అయిపోయింది కదా. బ్యూటిఫుల్ గర్ల్ అన్నారు కానీ కొంతమంది అయితే అంటుంటారు ఆంటీ 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 అని పిలుస్తారు. నన్ను ఒక ఆయన చూసారన్నమాట, చూసి ఎప్పుడు నార్మల్ కొంతమంది ఏమంటారు అంటే ఆంటీ అను ఇట్లా పిలుస్తారు కదా, ఆయన అలా అనలేదు అనమాట, అంటే బ్యూటిఫుల్ గర్ల్ అన్నారు. అంతే అంటే పానీపూరి తినడానికి వెళ్ళాను, వెళ్ళినప్పుడు వావ్ బ్యూటిఫుల్ గర్ల్ ఏం కావాలి అని అడిగారు. అంతే ఆ మాటకి నేను 50 రూపాయలు పానీపూరి తిన్నాను నిజంగానే. 50 రూపాయలు పానీపూరి 50 రూపాయలు పానీపూరి తిన్నాను. అంటే పిలిచే విధానంలో కూడా మనకి ఇప్పుడు ఏదైనా మనకు తినాలనిపించినప్పుడు చూడండి వాళ్ళు పిలిచే విధంలో కూడా మనకి ఇంట్రెస్ట్ కలుగుద్ది అనమాట. ఓకే అలా అంతే అలా అంతే. మరి గోదావరి అమ్మాయి పుట్టడమే గోదావరా? గోదావరి సైడ్. గోదావరి సైడ్ పెళ్లి గోదావరిలోనేనా? ఆహా లేదు, మా మ్యారేజ్ హైదరాబాద్ లో జరిగింది. మాది లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ ఎవరు భయపడకండి, లవ్ మ్యారేజ్. నేను లవ్ చేశాను, ఆయన నన్ను చేయవలసి వచ్చింది. లవ్ చేశారు, లవ్ చేశాను, ఆయన చేయవలసి వచ్చింది. ఎక్కడ స్టార్ట్ అయింది లవ్ స్టోరీ? ఎక్కడ స్టార్ట్ అయిందంటే నేను హైదరాబాద్కి వచ్చాను అనమాట. మా డాడీ చనిపోయారు. మా డాడీ చనిపోతే ఏడవను, ఏడుపు వస్తున్నా కానీ ఏడవను, ఎందుకంటే నేను ఏడిస్తే మా లవ్లీ సిస్టర్స్ బాధపడతారు. ఓ డార్లింగ్స్ మీకోసం నేను ఏడవను అసలని. లోపల ఎంత బాధ ఉన్నా కూడా ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను, ఎందుకంటే మా డాడీ అదే చెప్పారు, ఎంత బాధ ఉన్నా కూడా అసలు ఆడపిల్లలు అసలు ఏడవకూడదు అంటారు. అదే ఎప్పుడు నేను అదే స్ట్రాంగ్గా పెట్టుకున్నాను అనమాట. మా నాన్నగారు సడన్గా చనిపోయారు, చనిపోతే నేను తేలుకోలేకపోతున్నాను, అందులో బయటకు రాలేకపోతున్నాను. అసలు రాలేకపోతుంటే ఇంకా హైదరాబాద్లో మక్క వాళ్ళు ఉంటే అక్కడికి వచ్చేసాను, నేను హైదరాబాద్ వచ్చేసాను. మా అక్క వాళ్ళు పైన ఉండేవాళ్ళు, కింద రెంట్కు ఉండేవాళ్ళు అనమాట. మా హస్బెండ్ వాళ్ళు బ్యాచిలర్స్ ఉండేవారు అనమాట. బ్యాచిలర్స్ బ్యాచిలర్స్ ఉండేవారు. ఉంటే తను జాబ్ చేస్తూ ఉండేవారు అనమాట, ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉండేవారు. అయితే ఆయన నార్మల్గానే ఆయన పని ఆయన చూసుకుంటూ ఉండేవారు, నేను కిందకి వెళ్తూ ఉండేదాన్ని, ఏదైనా కావాలన్నప్పుడు అట్లా వెళ్తూ ఉండేదాన్ని అనమాట. వెళ్తూ ఉంటే నన్ను చూసి నార్మల్గా ఆయన మాట్లాడేవారు, నేను మాట్లాడేదాన్ని. ఇంకా కొంచెం క్లోజ్గా అంటే నాకేం తెలియదు అప్పుడు, అసలు పల్లెటూరు నుంచి వచ్చాం అంటే ఇప్పుడు అన్నాన్ని ఇంగ్లీష్లో రైస్ అని పిలవడం కూడా తెలియదు నాకు. ఓకే నిజంగా తెలియదు నాకు. అయితే కొనుక్కోవడానికి ఒక హోటల్కి వెళ్ళాను అనమాట ఆ రోజు. మా అక్క వాళ్ళు ఊరికి వెళ్తే నాకు అన్నం వండడం రాలేదు. వెళ్తే అప్పుడు వాళ్ళు కూడా అక్కడ కర్రీస్ తీసుకోవడానికి వెళ్తే అది ఇవ్వండి అది ఇవ్వండి అంటున్నాను. అంటే అలా అన్నం ఇవ్వమని అడుగుతున్నా, అడుగుతుంటే వాళ్ళేమో హిందీలో మాట్లాడుతున్నారు, ఏదో అంటున్నారు కానీ నాకు అర్థం కావట్లేదు. డబ్బులు చూపిస్తున్నాను, అది చూపిస్తున్నాను, ఆయన అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఏది ఇది ఎక్కడ కారు ప్రభావు, ఇలా చిరికిపోయింది, ఆకలేస్తుంది లోపల చూస్తేనే అని చెప్పేసి అనుకుంటే ఇలాగ వచ్చారు మా హ్యాండ్సమ్ గారు. వచ్చారు, వచ్చి ఏంటంటే ఇట్లా అంటే నేను తీసుకుంటాను ఆగని చెప్పేసి బిర్యానీ తీసుకున్నారు. బిర్యానీ అంటే నాకు మామూలుగా చిన్నప్పటి నుంచి బిర్యానీ అంటే ఇష్టం, ఆయనకేదో తెలుసున్నట్టుగా తీసుకున్నారు. తీసుకుని చాలా ప్రేమగా అంటే ఒక తండ్రిలా ఒక అన్నలా అట్లా అనమాట, ఆ ప్రేమతోటి తీసుకొని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి రోడ్డు దాటుతో రాదు నాకు. ఏ ఇలా చూస్తానికి ఇప్పుడు ఇలాగ ఉన్నాను కానీ అప్పుడు రోడ్డు దాటడం కూడా తెలియదు నాకు, అంత అమాయకంగా ఉండేదాన్ని అనమాట. ఇప్పుడు ఇంత ముదిరైపోయాను, ఇంత ముదిరైపోయాను, దేశ ముదిరైపోయాను. మా అన్నయ్య వాళ్ళందరూ ఇదంటారు, దేశ ముదిరైపోయావు ఆ వీడియోలో అమ్ము అంటారు. రోడ్డు దాటించి అలా రోడ్డు దానిచ్చి అలా చేపట్టుకుని అలాగా ఏదో ఫెస్టివల్ వస్తే ఇంటికి వచ్చాను. ఆయనే బాగా గుర్తొస్తా ఉండేవారు, ఎందుకో తెలియదు, ఎందుకో తెలియదు నాకు అలా గుర్తొస్తా ఉండేవారు, ఏంటి ఇలా గుర్తొస్తున్నారు ఏంటి అని అనుకునేదాన్ని. ఇంక సడన్గా తర్వాత మళ్ళీ వస్తే ఆయనకు కూడా నేను గుర్తొచ్చి, వాళ్ళ ఫ్రెండ్ ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది కదా, వాళ్ళ హస్బెండ్ తిను ఫ్రెండ్స్ అనమాట, ఆ అబ్బాయితో చెప్తే ఇంకిద్దరు అట్లా 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 ప్రేమలోకి వెళ్ళిపోయింది. ప్రేమ అంటే ప్రేమలోకి వెళ్ళిపోయారు, ప్రేమలోకి వెళ్ళిపోయి పెళ్ళి కూడా అయిపోయింది. సడన్గా ఒప్పుకోవాలి కదా, ఇంట్లో ఒప్పుకోవడం. మా అన్నయ్య అయితే చేసిన రచ్చ చూడాలి, మా ఊరంతా టాప్ లేసిపోయింది అనమాట. ఇంకా గోల గోల చేశాడు మా అన్నయ్య అయితే, చేసింగ్లు అంటే అంత లేదు కానీ అసలు వద్దు మనకు వద్దు అని గొడవ. ఎందుకు వేరే క్యాస్ట్? ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. 12 సంవత్సరాల క్రితం 12 సంవత్సరాల క్రితమే. ఓకే
చాలా డేర్. ఒప్పుకున్నారా వాళ్ళ ఇంట్లో? అంటే అత్తయ్య వాళ్ళ ముగ్గురు పిల్లలు, ముగ్గురు పిల్లలు, మగ పిల్లలు. ఓకే. అయితే అత్తయ్య గారు చాలా మంచివారు, చాలా అంటే చాలా మంచివారు. ఫస్ట్ అడిగారు అనమాట, ఏంటి అమ్మాయి ఎవరో తెలియదు కదా అని అడిగితే ఇలా చెప్పారు, తన చాలా మంచి అమ్మాయి అమ్మ, ఇలాగమ్మని చెప్పగానే మా అత్తయ్య గారు చాలా త్వరగానే నన్ను చూసి ఓకే చెప్పేశారు. ఓకే. సరే ఆమె చెప్తే చెప్పింది, అసలు వాళ్ళ కుటుంబం వాళ్ళు అందరూ కూడా ఓకే చెప్పారు నన్ను చూడగానమాట. చాలా కలివిడిగా ఉంది, చాలా బాగుంది. తన అత్తయ్య గారు, మావయ్య గారు, మరిది గారు చాలా పెద్ద కుటుంబం అనమాట మా అత్తయ్య వాళ్ళది. ఓకే. అందరూ చాలా ప్రేమగా చూసుకుంటారు నన్ను, చాలా బాగా మాట్లాడతారు, అసలు చాలా మంచి వాళ్ళు, లక్కీ అనమాట. వాళ్ళు ఇంత మంచిదనం చూసాక, మన్నే చూసాక, మనం ఇంత మంచి సంబంధం తేలేమేమో, ఈ అబ్బాయిని అంత మంచి అబ్బాయిని మనం తేలేమేమో అని మా అన్నయ్య కూడా కొంచెం ఫస్ట్లో అసలు చాలా ఫైర్గా ఉండేవాడు. మా అన్నయ్యకి ఇష్టం లేదు అసలు. తర్వాత 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 మా ఆయనగారు అంటే చాలా ఇష్టం. అమ్మగారు ఉన్నారు, మా అమ్మగారు. అమ్మకి ఇష్టమే, అమ్మకి అంత తెలియదు అనమాట. మా అమ్మగారికి కొంచెం అంత తెలియదు పాపం, ఎందుకంటే మ్యారేజ్ అయిన కాడి నుంచి కూడా ఎప్పుడూ మా అమ్మగారు పెద్ద చదువుకోలేదు, బయటకు వెళ్ళడం తెలియదు, ఏమీ తెలియదు అమ్మగారు. ఇప్పుడు నా చదువు గురించి చెప్పాలా? అయ్యో అది చాలా సీక్రెట్. చాలా సీక్రెట్ నా చదువు అయితే. అసలుకే నేను ఇంగ్లీష్ లో టాప్. ఇప్పుడు చదువు గురించి మాట్లాడతా, ఎలా మాట్లాడతాం ఏంటండి? ఇంగ్లీష్ లో టాపర్ కదేటి. డెమ్మడ ఎక్కడాలి, డెమ్మడెక్కడాలి అంటే ఏంటో తెలీదా? అయ్యో జనం అందరికి తెలిసిపోయింది డెమ్మడెక్కడాలి అంటే. మీరు తిట్టి తిట్టి అలవాటు చేశారు, అలవాటు అందరికి అలవాటు అయిపోయింది డెమ్మడెక్కడాలి అంతే. ఒక డైలాగ్ ఇంగ్లీష్ లో మాట్లాడితే చివరిలో చెప్తారు కదా, నా ఇష్టం నేను ఏదైనా చేసుకుంటా అన్నట్టు చెప్పేసి చెప్తారు. నేను ఏదైనా చెప్పేటప్పుడు ప్రిపేర్ అవ్వను అనమాట. నేను ఏదైనా వర్క్ చేసుకునేటప్పుడు, టీచింగ్ చేస్తా, వర్క్ చేసుకునేటప్పుడు గుర్తొస్తాయి అప్పటికప్పుడు కాన్సెప్ట్స్, అలా మైండ్ లో గుర్తొస్తాయి. ఇంకెమ్మటినే కెమెరా ముందుకు వస్తా, చక్ చక్కమని చేసుకుంటా పోస్ట్ చేసేస్తా. ఎలా ఉన్నారో అలానే అలానే వస్తాను. ఎప్పుడు రెడీ అవ్వడం గానీ ఇట్లా మేకప్ అవ్వాలి అని ఏమి ఉండదు. ఏదైనా ఒక మంచి మైండ్ లోకి వచ్చినప్పుడు ఆ విషయాన్ని జనానికి చెప్పాలి అనేదే ఉంటది తప్ప, ఇంకా రెడీ అవ్వాలి చెయ్యాలి అనేది ఉండదు. కానీ నిజంగా నా ఫాలోవర్స్ అయితే చాలా మంది 70% నా డార్లింగ్స్, నా లవ్లీ సిస్టర్లే ఉన్నారు. ఒక 30% మాత్రమే బాయ్స్ ఉంటారు. కానీ వాళ్ళు కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. మొన్న ఒక బాయ్స్ అందరికీ కూడా ఛాలెంజ్ చెప్తున్నాను, మేము 90 వేసుకోవడం మానేయాలంటే మీరు 90 వేసుకోవడం మానేయాలని చెప్పేసి అన్నాను కదా, దానికి చాలా మంది ట్రోల్ చేశారు. చాలా మంచిగానే బాయ్స్ కూడా అందరూ సపోర్ట్ చేశారు, చాలా బాగా సపోర్ట్ చేశారు, బాగా సపోర్ట్ చేస్తున్నారు, బాగా సపోర్ట్ చేశారు. అన్ని చెప్పేసి మీరు ఏం చదువుకున్నారు చెప్పుకుంటా. నేను వదిలిపెట్టాను కదా. అమ్మో ఇప్పుడు నా స్టడీ గురించి బయటపడాలి. అంటే మీరు అంత ఏదైనా సరే ఒక విషయాన్ని అంత అరుస్తూ చెప్పేటప్పుడు కూడా ఆ విషయంలో ఏదో ఒకటి ఖచ్చితంగా ఒక మెసేజ్ ఉంటది, ఉంటది. అంటే అడుగుతున్నాను ఎందుకు ఉంటది అంటే, అది కూడా చెప్తా. నేను చిన్నప్పటి నుంచి కూడానే మా డాడీ వాళ్ళు 6 అన్నదమ్ములు, పెద్ద కుటుంబం. మా డాడీ వాళ్ళ 6 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెళ్ళు. మా డాడీ వాళ్ళ తరఫున కూడా చాలా పెద్ద కుటుంబం. అందరూ కలిసి ఉండడం, మంచి చెడ్డ మాట్లాడుకోవడం కానీ అన్నీ, నేను ఫ్రెండ్షిప్ ఎక్కువగానే మా అమ్మమ్మ గారితో చేసేదాన్ని. ఎవరైనా అని పొడుసు వాళ్ళతో చేస్తారు కదా, మన స్నేహం అంతా పెద్దోళ్ళతో స్నేహం, పెద్దోళ్ళతోటే, మామూలు కూడా కాదు, మామూలు కాదు, అందరు పెద్దోళ్ళే, వాళ్ళతోటే ఫ్రెండ్షిప్. ఎందుకంటే ఆ పెద్దవాళ్ళకి మంచి చెడ్డ అన్నీ తెలుస్తాయి కదా, అందుకే వాళ్ళతోటే ఎక్కువగా మాట్లాడేసేదాన్ని. వాళ్ళు చాలా బాగా నాకు మంచి చెడ్డ అన్ని చెప్తా ఉండేవారు అనమాట. హెల్త్ టిప్లు అయినా కూడాని మా నాన్నగారు పిప్పొడ్నుకి కట్ట ముందు ఇచ్చేవారు. మా ఊర్లో ఎవరైనా వస్తే ఆకురసం తీసేసేవారు మా నాన్నగారు. ఆయన చాలా మంచి మంచి విషయాలన్నీ చెప్పేవారు అనమాట. ప్రతీది కూడా ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకుని అందరికీ చెప్పడం, ఏదైనా కూడా మంచి చెడ్డ. తర్వాత అందరికీ కూడా చెప్తున్నాను, బాయ్స్ అందరికీ కూడానే, నేను ఆ బ్రాందీ ముందు విషయం గురించి వీడియో తీసింది కూడా ఒక మంచి మెసేజ్తో. ఎందుకంటే ఆ మందు తాగడం వల్లే మా నాన్నగారు చనిపోయారు. ఎందుకంటే ఆ ముందుకి బానిస అయిపోయారు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బాగా అలవాటు చేసేసారు. అలవాటు చేసేసి అది ఫుల్గా తాగేసేసి ఆయనకే తెలియకుండా పెయిన్ వచ్చి సడన్గా నా చేతుల్లో చనిపోయారు మా నాన్నగారు. నేను అది తీసుకోలేకపోయాను అనమాట. అందుకే ఎవ్వరు కూడా, మా నాన్నగారు చనిపోయాక మాకేమీ తెలియదు, మా అన్నే చిన్నపిల్లడు, మా పెద్దనాళ్ళు అందరూ ఎక్కడో వేరే దూరంలో ఉన్నారు, మాకేమీ తెలియదు. అసలు మేము ఎంత బాధపడ్డామంటే ఒక 2-3 సంవత్సరాలు అంత బాధపడ్డాం అనమాట. కంపల్సరీ ప్రతి ఒక్కరికి పిల్లలకే తల్లి తండ్రి ఉండాలి, వాళ్ళు ఉన్నంతసేపే ఏదన్నా కూడా. బాబాయ్ అసలు ఏడుపు రాకూడదు,
అస్సలే ఏడుపు రాకూడదు. పర్లేదు నాన్నగారు కదా, ఆటోమేటిక్గా. ఎందుకంటే మా డాడీ ఎప్పుడు అనివ్వరు, అసలు ఏ విషయంలోనైనా సరే ఏడితే మాత్రం నాకు అస్సలు నచ్చు చిన్ని అనివ్వరు. ఆయన అంటే నాకు అంత ప్రేమ అనమాట, చాలా ప్రేమ. మీ నాన్నగారు మీ ఊళ్ళోనే మీ చేతులు మా నా చేతిలో చనిపోయారు మా నాన్నగారు. అంటే ఆయనకి కొంచెం పెయిన్ వచ్చింది అనమాట. పెయిన్ వచ్చినప్పటికి ఆయనకి నేనంటే చాలా ఇష్టం. అసలు ఎంత ఇష్టం అంటే మరి ఇలాంటివి చెప్పచ్చలేదు, నాకు తెలదో. ఆయన ముందు తెచ్చుకునేవారు అనుకో, అందులోకి నంచుకోవడానికి ఏమైనా తెచ్చుకుంటే మా అన్నయ్యకి పెట్టేవారు కాదు, నన్ను తొలి పక్కన పిలిచి తిననివ్వరు. అంటే ఆ ముందు తాగితే అలా జరుగుద్దు అని నాకు తెలియదు. మా అన్నయ్యకి తెలుస్తుంది, మా అమ్మకి తెలుస్తుంది, కాబట్టి వాళ్ళకు అప్పడివ్వరు మా డాడీ మీద. నాకు తెలియదు కదా అందులో చెడు ఏంటి, నాకు తెలియదు. నేను మా నాన్న దగ్గరే ఉండేదాన్ని, ఎప్పుడు చూడు అలాగే ఉండేదాన్ని. ఆయన బయటికి వెళ్ళి వ్యాపారానికి వెళ్ళేటప్పుడు నేనే ఎదురెళ్ళాలి. అక్కడి నుంచి చిన్ని అని అనగానే మా నాన్న వచ్చేసాడు అని చెప్పేసి అమ్మటిని వెళ్ళిపోయేదాన్ని. ఎదురు వస్తే డబ్బులు ఇచ్చేవారు, 5 రూపాయలు 10 రూపాయలు అంటే అదో అవన్నీ దాచిపెట్టుకొని. చాలా ప్రేమ అనమాట మా నాన్నగారు అంటే నాకు, అసలు తట్టుకోలేను. ఆయన అంటే ఇష్టం నాకు, కోపం వస్తుంది ఒక్కొక్కసారి నాకు అంతే. అందుకే నాకు ఎవరైనా తాగే వాళ్ళని చూస్తే చాలా కోపం వస్తుంది అనమాట. నిజంగా పిల్లలు ఏమైపోతారు, వాళ్ళు ఏమైపోతారు, వీళ్ళు సడన్గా ఏదైనా అవుతే తండ్రి లేని వాళ్ళు అయిపోతారు కదా, వాళ్ళకే వాళ్ళు బాగానే ఉంటారు, మా పరిస్థితి ఏమైపోద్ది. అందుకే అందరికీ చెప్తున్నాను, మగవాళ్ళందరికీ కూడా, మీరు నిజంగా ముందు తాగే అలవాట్లు కట్ట అవన్నీ ఉంటే పెళ్లి చేసుకునేటప్పుడే ముందే చెప్పండి. ఒకవేళ ఎప్పుడైనా తీసుకోవాలంటే ఏదైనా సందర్భంలో బట్టి లిమిట్కి తగ్గట్టుగా అంతే అంతే తప్ప అదే దానికే బందీ అయిపోయి అదే గుడక గుడకమంటే తాగేయకండి. నాకు కోపం వచ్చేస్తుంది, కోపం వస్తుంది బాగానే. అదే కోపంలో కాదు, అంతే ఆవేదన కనిపిస్తుంది. మీరు చెప్పలేదు ఎలా అంటే చేతిలో చనిపోయారని చెప్పారు. అది ఆయనకి అట్లా పడుకున్నారు, అట్లా నా ఒళ్ళోని పడుకుంటానమ్మా అని ఇట్లా పడుకున్నారు. పడుకుంటే నా వయసు ఎంతో ఉండదు, జస్ట్ ఒక 13-14 సంవత్సరాలు 15 అంతే. అందుకని ఎక్కువ వయసు ఉండదు అసలు. అని నా చేతిలోనే చనిపోయారు ఆయన. నేనే ఫస్ట్ అసలు మా అన్నయ్య మా అమ్మగారు ఎవరు రాలేదు దగ్గరికి రాలేదు. అంటే వాళ్ళకి భయం వేసింది, వాళ్ళకి తెలుసు అంటే చనిపోయారని అనగానే వాళ్ళకి ఆ ఫీలింగ్ తెలుసు. నాకు తెలియదు కదా, మా నాన్న పడుకున్నాడేమో అనుకున్నాను నా ఒళ్ళో, నాకు తెలియదు కదా ఇట్లా పడుకుని ఇంకా అట్లా వెళ్ళిపోయారు అంతే. బాధపడ్డారు బాగా, ఎవరైనా బాధపడతారు అట్లా అనమాట. అందుకే ఎప్పుడు ఆ ముందు గురించి, ఎప్పుడు ఆ ముందు గురించి చాలా వీడియోలు తీశాను నేను. డ్రైవింగ్ కూడా ముందు తాగి ఎవరు డ్రైవింగ్ చేయకండి అని ఒక మంచి మెసేజ్ చెప్పాలనే తప్ప, ఎవరు డబ్బులతో వాళ్ళు తాగుతారు, మనమేం డబ్బులు ఇవ్వం కదా వాళ్ళకి, మనమేం డబ్బులు ఇస్తామా, మనమేం ఇవ్వం కదా. వాళ్ళ డబ్బులతో వాళ్ళే తాగుతారు. కానీ ఏంటంటే దానికి బందీస్ అవి ఎవరు రోడ్డును పడకూడదు అనే ఒక మంచి మాటతోటే చెప్పినే తప్ప, ఏదో లైకులు వస్తాయేనో ఏదో కాదు. ఇప్పుడు నాకు లైకుల కోసం కట్ట అయితే నేను కూడా మంచి మంచి డ్రెస్సులు వేసుకుని సాంగ్స్కి కట్ట చేసుకోవచ్చు. కాదు నా తరపున ఒక మంచి మంచి మెసేజ్లు అందరికీ వెళ్ళాలి, ఆడపిల్లలకన్నా సరే. ఎన్నో చూస్తున్నాం బయట ఆడపిల్లలు ముక్కుమాన్ తెల్లని వాళ్ళు నమ్మేస్తారు, ప్రేమలు అంటారు. ఏం వాళ్ళు మోసం చేసిన కానీ ఏదో ఒకటి తాగేయడాలు. ఆడపిల్లలు కదండి ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడ చూసినా ఆడపిల్లలే బాధపడుతున్నారు. మగోడికి ఏంటి రాజులో ఉంటున్నారు, వీళ్ళ పరిస్థితి ఏంటి, ఇష్టపడుతున్నారు బయటికి వెళ్ళిపోతారు. వాడేమో బాధలు పెట్టాడు అనుకో, ఆ కంచి తల్లిదండ్రుల దగ్గరికి రాలేరు, ఎంతో బాధలు పడుతున్నారు ఆడపిల్లలందరూ. అందుకే అందరూ జాగ్రత్తగా ఉండాలమ్మా, మీ అందరూ బాగోవాలి అనే కోరుకుంటాను నేను అంతే. ఓకే, అంటే ఈ మెసేజ్ చెప్పడానికి ఫిక్స్ అయ్యారు, ఓకే. అరిచి గట్టి గట్టిగా ఎందుకు చెప్తారు అంటే, అరిచి అంటే నాకు కోపం వస్తుంది అనమాట, బాగా కోపం వస్తుంది. ఎందుకు మీరు చెయ్యొద్దు, మీ జీవితం నాశనం అయిపోద్ది, మీరు చెయ్యొద్దు, మీరు అందరూ బాగోవాలి. నాకు అది అంటే అందరినీ కూడా నా సిస్టర్స్ కింద భావిస్తాను నేను, బయట వాళ్ళ కింద అనుకోను ఎప్పుడు. వాళ్ళందరూ నా అంటే నార్మల్ ఇప్పుడు ఏదో వీడియో తీస్తున్నాం కదా వాళ్ళెవరో అన్నట్టు కాదనమాట. ఇప్పుడు నాకు ఒక మెసేజ్ పెడతారా అందరూ అక్క అక్క అని ఎంతో ప్రేమగా ఉంటారు. మరి అంత ప్రేమగా ఉండే వాళ్ళకి వాళ్ళ ఏదైనా అవుతుందేమో అన్న ఉద్దేశంతో తప్ప కోపం కాదు. నా మాటక తత్వం అంతే, అంటే చిన్నప్పటి నుంచి నాకు నైస్గా మాట్లాడడం రాదు. మా నాన్నగారు వయసు మొగోడు వయసు వచ్చింది, చేతులు కూడా మొగోడులాగే ఉంటాయి. చూడండి ఆడపిల్ల నచ్చలని ఏమి లేవు, అంత మొగోడు వాళ్ళకమే. ఇలా నవ్వుతేనే అందరికి ఇష్టం, మా అమ్మగారికి కూడా ఇష్టం అనమాట. ఏడుస్తే అస్సలు ఇష్టం ఉండదు, మా నాన్నగారు ఎప్పుడు అంటారు చిన్ని నువ్వు ఏడుస్తే నాకు అస్సలు ఇష్టం ఉండదు అని. మరి మీ వారు బాగా చూసుకుంటారు, ఈ వీడియోస్ అన్ని చేస్తున్నారు, ఒక ఛానల్ పెట్టారు, అబ్బాయిల్ని తిడుతుంటారు, అందరిని తిడుతుంటారు. లేదు అంటే నిజంగా చెప్పాలంటే మా వారు నాకు చాలా సపోర్ట్ వస్తారు. మా వారితో పాటు మా బావగారు, మా బావగారు, మా అక్కగారు పిల్లలు, మా అక్క, మా అమ్మగారు చాలా బాగా సపోర్ట్ చేస్తారనమాట నాకు. తర్వాత మా అత్తయ్యలు, మా చిన్న అత్తయ్యలు. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు సపోర్ట్ చేశారంటే కూతురుని కూడా సపోర్ట్ చేశారనుకో, మా చిన్నత్తయ్య వాళ్ళు గట్ట వాళ్ళు
కొంచెం బయట వస్తున్నట్టు ఉంటుంది కదా, వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారండి, అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తారు. అంటే వాళ్ళందరికీ తెలుసు నా మనస్తత్వం, తెలుసు వాళ్ళందరికి. మీరు ఈ వీడియో చేసినప్పుడు ఎవరు ఏమనలేదా, తిట్టలేదా? అంటే తిట్టలేదు ఎవరు. ఫస్ట్ నేను వీడియో తీసినప్పుడు ఇలా వైరల్ అయ్యాక ఏంటమ్మా వీడియో తీస్తున్నావా అంటే, అవునండి ఆ తెగ తీస్తున్నానండి అంటే, నైట్ యుద్ధమ్మాయి పొట్టు చీర కట్టుకుంది అన్నారు. ఏంటి అత్తయ్య గారు నాకేం తెలుసు అండి, ఇంత వైరల్ అవుద్దని నాకు తెలియదు కదా, అందుకని చెప్పేసేసి నేను నైటీ వేసుకున్నాను. నెక్స్ట్ టైం కంపల్సరీ శారీ కట్టుకుని, పొట్టి శారీ కట్టుకుని, పొట్టి శారీ కట్టుకుని తీస్తాను అత్తయ్య గారు అని అంటే, సరేలేమ్మా సరేలే అయినా నైటీలే. అంటే నేను కాన్సెప్ట్ అనేది నా మైండ్లో అప్పటికప్పుడు వచ్చేస్తుంది అన్నమాట, నాలో ఉన్న మెసేజ్ జనాలు తెలిసిపోవాలి అంతే. అది వెంటనే వెంటనే అందరికీ చెప్పేయాలి. కడుపులో దాచుకోలేను అనమాట, లోపల ఏం పెట్టుకోను, ఏదైనా ఓపెన్ గా మొహం మీద మాట్లాడేస్తాను. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడుతూ రాదు, అందరూ మన వాళ్ళనే అనుకుంటాను. ఎందుకంటే చాలా చిన్న జీవితం, బంధాలన్నీ కూడా ఎన్ని గొడవలైనా కలిసిమెలిసే ఉండాలి. పోయాక ఎవరు రారు కదా, ఇప్పుడు మా నాన్నగారు పోయారు, ఎంత ఏడ్చినా వస్తారా? ఇంకా పోయాక కాకిల్ని వాటిని పిలుచుకుని పెట్టుకున్న ఉపయోగం ఉందా? ఉన్నంతసేపే తల్లిదండ్రులను అందరూ చూసుకోవాలని చెప్పేది నేను, ఉన్నంతసేపే తల్లిదండ్రులను చూసుకోండి అంతే. కొంత మీరు మీకున్నంతలోనే కొంత అంత పెట్టండి, వాళ్ళని బాగా చూసుకోండి. మా అన్నయ్య దగ్గర ఉంటారు, అన్నయ్య ఉన్నారు కదా, అన్నయ్య దగ్గరే ఉంటారు, బాగా చూసుకుంటారు. అన్నయ్య వదిన చాలా బాగా చూసుకుంటుంది, అన్నయ్య కూడా చాలా బాగా చూసుకుంటారు. మా అన్నయ్యకి నేనంటే గారం అనమాట. ఎవరన్నా ఏమన్నా అన్నారు అనుకో, వచ్చేస్తాడు. అంత ఇష్టం అన్నమాట. చేయడం స్టార్ట్ చేశారు వెంటనే, చాలా చాలా తక్కువ సమయంలోనే ఫాలోవర్స్ బాగా పెరిగిపోయారు, ఫాస్ట్ గా పెరిగిపోయారు. వాళ్ళ ప్రేమ అండి నిజంగానే, వాళ్ళు చాలా ప్రేమిస్తున్నారు నిజంగా. నేను వీడియోలు ఆపేస్తాను అన్న రోజు కూడా ఎంత మంది పెట్టారో నాకు ఇన్స్టాగ్రామ్ లో. బయటకు వెళ్ళినా కూడా వాళ్ళు కూడా అడిగారు ఏమైంది. కొంతమంది అయితే ఎట్లా ట్రోల్ చేశారంటే, మామూలుగా కొంతమంది వాళ్ళ హస్బెండ్ కి తనకి గొడవ అయిపోయింది, అందుకే వాళ్ళు ఆయన మానేయమన్నాడంట, కొట్టాడంట. అసలు అసలు నాకేమర్థం కాదు, ఎందుకు మానేద్దాం అనుకున్నారంటే, నాకు కొంచెం ఇంట్లో వర్క్ ఎక్కువైపోతుంది. అంటే నేను టీచింగ్ చేస్తున్నాను కదా, దానికి సంబంధించి నేను 4 మిషన్లు తీసుకొని, ఒక షాప్ తీసుకొని, సిస్టర్స్ని ఒక 4 పెట్టుకొని సంపాదించుకోవాలి కదా, ఆ వెనకాల ఆడపిల్లు ఉంది అట్లా, ఆ కాన్సెప్ట్ అనమాట. నా మైండ్ ఎప్పుడు కూడా ఏదో ఒకటి మనకంటూ ఒక టాలెంట్ ఉండాలి అనే కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు ఈ వీడియోలు తీసేటప్పుడు ఏంటంటే, ఈ రోజు ఒక వీడియో తీస్తామా, రేపు పొద్దున్న ఏ వీడియో పెట్టాలి అనేది ఆ మైండ్లోకి వస్తుంది. దీని మీద నేను పెట్టలేను అనమాట, తొందర పెట్టలేకపోతున్నా. అందుకని చెప్పేసి ఇంకా చెప్పవలసిన ఎలాగో చెప్పాను. అందరూ చాలా బాగా ఇష్టపడ్డారు, చాలా మంచి మనసుతోటి నిజంగా అని చెప్పేసి నేను ఆపేద్దామని అనుకున్నాను. ఇంకా చాలా మంది బాధపడ్డారు, అక్క ఎందుకు అక్క ఆపేస్తున్నా, వద్దక్క అని కొంతమంది ఫోన్ చేశారు, కొంతమంది వాళ్ళ ఆయన వద్దనంటాడు అట్లా అలా అలా పెట్టారు. కానీ మా వారు ఎప్పుడు నన్ను ఎప్పుడు అలా ఎప్పుడు అనలేదు, నా వెనకాల నుండే సపోర్ట్ చేశారు. నాకు మా మరిదులు కూడా ఎప్పుడు నా వెనకాల నుండే సపోర్ట్ చేశారు, మా బావగారు నాకు సపోర్ట్ చేశారు. చిన్ని నువ్వు చాలా మంచి మాటలు చెప్తావమ్మా, చాలా బాగా చేస్తావు. అది చెప్తాను చూడండి, మా వారు నా పక్కన ఉంటే మేము చేసే గోళ ఉంటుంది చూడాలి అసలు అని. అసలు చాలా అల్లరి చేస్తాం అనమాట ఇద్దరు, చాలా అల్లరి చేస్తాము. ఇంకా గిల్లు కొనికిచ్చుకుని, లవ్ మ్యారేజ్ కదా, చాలా ప్రేమగా ఉంటాం మేము. ఇష్టంగా వీడియోలు తీసుకుని మేము ఇన్స్టాగ్రామ్లో కాకుండా మా వాట్సాప్ స్టేటస్ పెట్టేవాళ్ళం, మా ఫ్రెండ్స్ కానీ అందరూ చూసేవారు అనమాట. వాళ్ళు ఫోన్లు చేసి, వీని ఫ్రెండ్స్ కట్టానే, ఏరా కొత్తగా పెళ్ళయిందా, పెళ్ళయి మీకు చాలా సంవత్సరాలు అయ్యింది, మీరు ఆగండి అనేవారు. అసలు మేము అంత హ్యాపీగా చాలా ఇదిగా ఉంటాము. అంటే ఆయన చేసేది ఒక ప్రైవేట్ కంపెనీలో చేస్తున్నారు జాబు, ఆయన చేసే దగ్గర చాలా మంది ఉంటారనమాట. ఆయన కొంచెం బయటకు కనిపిస్తే మళ్ళీ ఏదో ఒకటి, ఇప్పుడు అందరు మనస్తత్వాలు ఒకళ్ళు ఉండవు కదా, చాలా మంది చాలా ప్రేమగానే నాతో మాట్లాడుతున్నారు. కానీ కొంతమంది ఉంటారు కదా అట్లాంటి వాళ్ళు, ఎవరైనా మా వారిని అంటే నేను తట్టుకోలేను, ఆయన అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అంతే తప్ప అంతకన్నా ఏం కాదు, ఏదో ఒక రోజు కంపల్సరీ తీసుకొస్తా, తీసుకురాకంటే ఏమి ఉండను. మరి పాప బాబు, బాబుని కూడా చూపించారు మాకు చాలా, బాబుని చూపించారు, మా బాబుని మాత్రం వెనక నుంచి చూపించారు. అంటే పాపను చూపించకపోవడానికి రీజన్ చెప్తాను, ఏం లేదు అంత, అంటే ఆడపిల్ల కదా, మళ్ళీ మా వాళ్ళందరి పర్మిషన్ తీసుకోవాలి. పేరుకే మా అమ్మాయి, అమ్మాయి మా పేరుకే మా అమ్మాయి, కానీ మా బావగారు కూతురు అనమాట. ఆయనకి ఇద్దరు మగపిల్లలే, ఆయనకి మా పాప అంటే ప్రాణం. పాప విషయంలో ఏదైనా సరే ఆయన పర్మిషనే తీసుకుంటాను నేను, ఆయన పర్మిషన్ తీసుకోకుండా అసలు ఏది చేయను. మా బావగారు నాగేశ్వరరావు, మా తోటగోడలే సుకన్య, తోటగోడల్లా ఉండదు ఆవిడ, మంచి క్లోజు
ఇద్దరు క్లోజ్ అన్నమాట, తోటి వాళ్ళంటే ఎవరు నమ్మరు. మంచి ఫ్యామిలీ చాలా, అసలు మా అత్తయ్య వాళ్ళు కానీ అందరూ చాలా ప్రేమగా ఉంటాం అన్నమాట. వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు నాకు, చాలా బాగా సపోర్ చేస్తారు. నాన్నగారిని మిస్ అయ్యేసరికి దేవుడు మీకు ఇంత మందిని ఇచ్చారండి, నిజంగా చాలా మందిని. కానీ నేను ఎప్పుడు బాధపడకపోవడానికి కారణం ఏంటంటే, మా అబ్బాయి సేమ్ మా నాన్నగారు పోలికే. ఓ ఓకే. అందుకని పెళ్లికి ముందే అయిపోయింది కదా నాన్నగారిది? ఆ పెళ్లికి ముందే. ముందే అప్పుడు మరి మిమ్మల్ని చూసుకునేది అన్నయ్య వాళ్ళేనా? మా నాన్నగారు చనిపోయాక అన్నయ్యే, మా అన్నయ్య చాలా ప్రేమగా, చాలా చిన్నపిల్లోడైనా సరే ఆ వయసు అంటే ఇబ్బంది పడతాం కదండి, తెలియని వయసు మా అన్నయ్యకే, అప్పుడు చాలా తక్కువ ఏజ్, అప్పుడు చక్కగా సరదాగా తిరిగేవాడు. సడన్ గా చనిపోయేటప్పటికి బాధ్యత మొత్తం వచ్చేసింది, మా అన్నయ్యకి వచ్చేసింది. అంటే పొలాలు ఆస్తులు అంటే కొంచెం పొలం ఉంది డాడీకి, పొలం ఉంది, నాన్నగారికి పొలం ఉంది, సొంత ఇల్లు ఉంది. మా అమ్మమ్మ గారికి ఫుల్ సౌండ్ పార్టీ అనమాట, మా అమ్మమ్మ గారు. ఓకే, అంటే మీ అమ్మ వాళ్ళ అమ్మ? అమ్మ. ఆవిడ అల్లుడు అంటే చాలా ప్రేమ, మా నాన్నగారు అంటే అల్లుడి దగ్గరే ఉండేది. ఓకే. అల్లుడి దగ్గరే ఉండేది, చాస్త వచ్చింది, అన్ని చూసుకుంటూ చాలా బాగా. మా నాన్నగారు చనిపోయిన 3 నెలలకి మా అమ్మమ్మగారు చనిపోయారు, ఆ అల్లుడి మీద బెంగెట్టుకుని. అయ్యో, చూసారా మరి అలాంటి అత్తగారు అల్లుడు ఉన్నారా? అసలు ఎక్కడా లేరు. కొడుకు రోజులు కూతురు వచ్చాయి, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కానీ ఉండరు. కానీ మా నాన్నగారి మీద బెంగ పెట్టుకుని మా అమ్మమ్మగారు చనిపోయారు. నా వెనకాల ఇంత మంది ఉన్నారు, కానీ వాళ్ళు ఇప్పుడు మనం ఏదో వీడియోలు తీసేసినంత మాత్రం కాదు, సపోర్ట్ చేసేవాళ్ళు ఉండాలి ఫస్ట్. ఎప్పుడైనా సరే మనకు వీళ్ళు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, నేను ఈ వేల రోజున ఇట్లా మాట్లాడుతున్నాను. నిజంగా చాలా ప్రేమగానండి. అసలు సిస్టర్స్ అందరూ బయటికి వెళ్తున్నాను అప్పుడు, వెళ్ళగానే ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, అక్క అని చెప్పేసి హగ్ చేసేసుకుంటారు. హగ్ చేసేసుకుని హగ్ చేసుకున్నాక అప్పుడు సెల్ఫీ అడుగుతారు. ఎంత ప్రేమగా తీసుకుంటారో నన్ను, ఒక ఇంట్లో తోడబుట్టిన దానిలాగే తీసుకుంటారు అందరూ కూడా. గుర్తుపడతారు కదా. అసలు బయటికి వెళ్ళడం లేట్ అనమాట, ఇంతకు ముందు తక్కువ, ఈ మధ్య బాగా ఎక్కువ అనమాట. అసలు మాస్క్ లేకుండా అసలు వెళ్ళపోతున్నాను నేను. మాస్క్ ఉండాలి కంపల్సరీ. మాస్క్ పెట్టుకుండా గుర్తుపెడేస్తున్నారు నా బంగారు తల్లుడు. మామూలు కళ్ళు, ఆడవాళ్ళ కళ్ళు, అయస్కాంతాలు కదా, అబ్బాయిల కళ్ళు అంటారు కానీ అబ్బాయిల కళ్ళు కాదు, ఆడవాళ్ళ కళ్ళే మంచి కళ్ళు, మత్తెక్కి కళ్ళు అనమాట. బాగుంటారు కదా. నిజంగా చెప్తున్నాను, నాకు లేడీస్ అంటే ఫస్ట్ నుంచి చాలా ఇష్టం. వాళ్ళంటే ఫస్ట్ నుంచి చాలా ఇష్టం, చాలా ప్రేమ. ఎందుకంటే చాలా బాధ్యతలు, తల్లిదండ్రులు వదిలేసుకుని భర్త దగ్గరికి రావడం, ఇక్కడికి వచ్చాకనేమో ఈ పిల్లల్ని కండవు, మళ్ళీ ఏమో ఉద్యోగాలకు వెళ్ళాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి, ఆ బయట ఆఫీసులు కాడి ఎలా ఉంటారు ఏంటి, ఎన్ని కష్టాలు పడతారండి మా బంగారు తల్లులు కదా. మరి వీళ్ళదేముంది, మగవాళ్ళది వెళ్తారు వస్తారు, చక్కగా పెళ్లి చేసేసుకుని ఆ తాళుబొట్టుతో తీసుకెళ్లిపోతారు పిల్లని. కష్టమంతా మన ఆడవాళ్ళదే కదా. మరి అంతే కదా. మళ్ళీ మీది ఒక వీడియో, దిస్ ఇస్ అంట్లు ఫ్రెండ్స్, దిస్ ఇస్ పీచ్, యా దిస్ ఇస్ బచ్చలిస్ క్లీనింగ్, దిస్ ఇస్ బచ్చలిస్ క్లీనింగ్, దిస్ ఇస్ సోప్, దిస్ ఇస్ పీచ్ ఫ్రెష్ క్లీనింగ్, బొక్కలు, దిస్ ఇస్ బొక్కలు ఇస్ ఆరిగింగ్, రేకలు కూడా ఆరిగింగ్. అప్పుడు వస్తా ఉండేను సరదాగా నవ్వించాలని. అంతే, కామెడీ ఉన్నప్పటికీ ఎంత కష్టపడుతున్నారు ఆడవాళ్ళు అనేది కూడా క్లియర్ గా తెలియజేస్తున్నారు. అసలు ఏ రోజు పని తప్పుద్దండి? అసలు ఆడవాళ్ళకి ఏ రోజైనా పని తప్పుద్దా? అసలు ఏ రోజు పని తప్పదు, ఒంట్లో బాగున్నా బాగోపోయినా. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు ఆడవాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, మనము పని చేసినంతసేపే, మనం కష్టపడి పని చేసినంతసేపే మనకు విలువ. మనకు ఒకవేళ బాగోక, ఒకవేళ నీరసం వచ్చి ఒక 1 వారం రోజులు పడుకున్నాం అనుకో, మనకెవ్వరు విలువ ఇవ్వరు. అది అందరూ గుర్తుపెట్టుకోండి. కాబట్టి జాబులకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పోస్ట్ మీ ఆరోగ్యం కాపాడుకుని ముందు లెగ్గానే చక్కగా మంచినీళ్ళు తాగేసేసి ఏదోటి నోట్లో వేసుకొని మీరు హెల్తీగా ఉంటేనే బాగుంటారు. ఇదే చెప్తాను నేను అందరికీ, ఇదే చెప్తాను. ఆడపిల్లలు అయితే అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. బయట రోజులు బాగాలేదు, అసలు బాగాలేదు. మీరు బాధపడితే మళ్ళీ మేము బాధపడతాం. అందరిని మీ పిల్లలు చేసేసి? అవును, అందరూ మా సిస్టర్సే, అందరూ మా సిస్టర్సే, అందరూ మీ సిస్టర్స్. ఇంతకు ముందు ఆంటీ అనేవారు కదా, ఈ మధ్యలో బయటకు వెళ్తుంటే ఎవరు ఆంటీ అంటలేదు, అసలు ఎవరు అనట్లేదు ఆంటీ అని. అందరూ అక్క 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 అక్క, మగవాళ్ళు కూడా అలాగే పిలుస్తున్నారు. తర్వాత ఇంతకు ముందు అసలు బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు, ఈ మధ్యలో అసలు ఎవ్వరు పెట్టట్ల, బ్యాడ్ కామెంట్ పెట్టిన వాళ్ళు కూడా అందరూ అక్క అని వచ్చేసారు. చూడండి అసలు నిజంగా మారిపోయారు. భయం లేదండి, ప్రేమ. అది భయం కాదు, ప్రేమ అనమాట. ప్రేమే ప్రేమేనా? ప్రేమే, కేవలం ప్రేమే, కేవలం ప్రేమే. ప్రేమతోటి, అభిమానంతో, ఒక నేను వాళ్ళ సిస్టర్ని అని అనుకున్నారు కాబట్టి అంత ప్రేమగా అనమాట. ఏముంది, నేను జస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నాను, మీరు నాకు సపోర్ట్ చెయ్యండి అనగానే ఒక 3-2 డేస్లోనే నాకు
10,000 మంది వచ్చేసారు. ఓకే, అసలు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగానే అసలు సంవత్సరం కట్టబడితేనే కానీ 1,000 మంది రారు అలా ఇలా అంటారు. కానీ నేను చెప్పగానే అసలు ఎంత ప్రేమతో వచ్చారండి వాళ్ళందరూ. అసలు నిజంగా వాళ్ళ కోసం ఏదైనా చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఈ టైలరింగ్ అనేది స్టార్ట్ చేయాలి, వాళ్ళు నేర్చుకోవాలి అనే చేస్తున్నాను. సామానాలు లేక కొనుక్కోలేదు. మా ఆయన గారిని ఏమో అడగలేను, ఎందుకంటే ఆయనకు వచ్చే జీతం తక్కువ జీతం అనమాట. ఆయనకు వచ్చిన దాంట్లోనే ఇంట్లో అన్నీ చూసుకుంటారు పాపం. నేను ఆయన్ని ఇబ్బంది పెట్టను అనమాట, ఏ విషయంలో ఇబ్బంది పెట్టు. నేనే దాచుకుని ఒక స్టాండ్ కొనుక్కుని అప్పుడు మొదలెడతాను వంటలు, తర్వాత ఏమో కటింగ్ అన్నీ మొదలెడతాను. కంగారు పడకండి, అన్నీ చేస్తాను, మొత్తానికి చేస్తాను, తొందర పడకండి, సరేనా? అంతే. గోదర్ స్లాంగ్లో మీ ఆడియన్స్ని ఒకసారి ఏదైనా అట్లా పలకరించడం కానీ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారని అడగొచ్చు కదా అట్లా. మీ గోదావరి స్లాంగ్? మా గోదావరి సైడ్లోనా అంటే మాట్లాడేదంతా గోదావరి సైడే వస్తుంది. కొంచెం అంటే శ్రీకాకుళం కూడా మన శ్రీకాకుళం సైడ్ వస్తుంది. అన్ని భాషలు వస్తాయి, ఆటోమేటిక్ వచ్చేస్తాయి నాకు, అన్నీ వస్తాయి. తెలంగాణలో 10 సంవత్సరాలు ఉన్నాను, అక్కడ వాళ్ళు కూడా చాలా ప్రేమగా ఒక ఆడపడిచిలా చూసుకుంటారు. తర్వాత శ్రీకాకుళం వాళ్ళు కూడా చాలా మంది అసలు అని అక్క అక్క అని వాళ్ళు కూడా చాలా ప్రేమగా. శ్రీకాకుళం నేను పోలేదు, మా ఏరియాలో ఉన్నారు. మీకు నా క్యారెక్టర్ ఏంటంటే వాళ్ళు ఎవరు ఎక్కడోళ్ళు కాదు, ప్రేమతో అందరినీ తీసేసుకోవడమే దగ్గరికి, అంతే అంతే. వాళ్ళందరినీ ప్రేమగా దగ్గర తీసుకోవడమే అంతే అంతే తప్ప ఇంకా మాటలు. అందరూ ఏం చేసేస్తున్నారు, ఏంటి తిన్నారా అందరూనే? మాకేమి పెట్టలేదమ్మా, తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు అంతే. ఇదైతే నిజం, పరువు తీసేస్తున్నాను కదా. అందరూ బాగోవాలి, హ్యాపీగా ఉండాలి. హైదరాబాద్ వచ్చాను, ఛానల్ వాళ్ళు సపోర్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. పాప అయితే భలే ఉంది. మరి పెళ్లి సంబంధం మన సైడ్ ఏమైనా చూద్దాం కానీ పాపం పాప ఏం వద్దు అంటుంది. మరి బాగుంది కదా ఇటు గుంట, మంచి హార్ట్గా ఉంది. అమ్మ అనకూడదేమో. లేదు బాగున్నావు పాప, చాలా బాగున్నావు, నిజంగా చెప్పి చాలా బాగున్నావు, అందంగా ఉన్నావు, చక్కగా ఉన్నావు. అప్పుడే పెళ్ళి వద్దు, చూడండి సంబంధాలు చూడండి, ఎటకారం అంటున్నాం కానీ వద్దు, అప్పుడే వద్దు. జీవితంలో ఏమైనా సాధిస్తానంటే సాధించు, ఓకేనా? మంచి స్థాయికి వెళ్ళాలి అంతే. పెళ్ళికి వెళ్ళొద్దు, అప్పుడే ఏమొద్దు. మరి ఆడవాళ్ళకి ఆదివారం కూడా సెలవు లేదని? ఆదివారం సెలవు, సోమవారం సెలవు. ఆదివారం నాడే 4-5 రకాలు తెచ్చి పెడుతున్నారు వండమని. పేపం ఏంటి మా సిట్టలో కాళ్ళు లాగేస్తా చేతులు లాగేస్తావు, నా కిచెన్లోనే కూర్చుని ఉండాలి. ఇలాగే ఎలా ఏడు తెచ్చుకుంటారు, అందులోకి ఏ పుల్లు చెయ్యాలి తినడానికి? మీరు మీకు నువ్వు వచ్చేస్తుంది, నాకు అర్థమవుతుందిలే. చెప్తారు కదా, పర్లేదు మీ ఆవిడకి సహాయం చేయండి. మీ ఆవిడ వంట చేస్తుంటే కూరగాయలు కోసి పెట్టి పోయాలండి. అది కాదు, ఇప్పుడు మగవాళ్ళు కష్టపడుతున్నారు, ఏంటి వాళ్ళ కష్టంలో కోతో కాతో సాయం చెయ్యాలి అని చెప్పేసి మరి ఆడవాళ్ళందరూ కూడానే ఉద్యోగాలకు వెళ్తున్నారు కదా. ఇద్దరిద్దరు పిల్లలు కానీ ఆపరేషన్లు చేపించుకుని ఎవరి దగ్గర ఓపికలు ఉన్నాయండి? వాళ్ళ దగ్గర ఓపిక లేకపోయినా కూడానే నా భర్త సంసారం అంతా ఈదుతున్నాడు, నేను కూడా ఒక చెయ్యి వెయ్యాలి అని చెప్పేసి ఇంట్లో పనులన్నీ చేసుకుని జాబులకి వెళ్ళి ఆ జాబ్ కాడ వెళ్ళి కాడ ఏమన్నా మనకైనా కూర్చోబెట్టి పెట్టేస్తారేటి ఆడపిల్లలకి? పెట్టరు కదా, ఎంత పని చేపించుకుంటారు అక్కడ. అక్కడ స్ట్రైన్ అయిపోయి ఉంటారు. ఇంగ్లీష్ కూడా వచ్చేస్తుంది, ఏ పర్లేదా ఇంగ్లీష్ మాట్లాడినా? ఏ అక్కడ బాగా కష్టపడిపోయి ఇంటికి వచ్చి మళ్ళీ వీళ్ళందరికీ సక్కబెట్టి పాపం. నిజంగా చెప్తున్నా చాలా మంది ఆడపిల్లలు జాబులు చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, వీళ్ళ ఈ పిల్లలకు బాక్సులు వండుకుని, వీళ్ళకి బాక్సులు పెట్టుకుని, వీళ్ళకి బాక్సులు పెట్టుకుని వీళ్ళు సరిగ్గా తిండి కూడా తినట్లేదు. తినకుండా వెళ్ళిపోతున్నారు డ్యూటీలకు కట్టి వెళ్ళిపోతున్నారు. అలాగే వెళ్ళిపోండి, రేపు పొద్దున మీరు అవసరం ఉన్నంతసేపు ఇంట్లో పనులు చేస్తారు. రేపు పొద్దున ఎప్పుడన్నా మంచాన్ని పడ్డారనుకో, నీరసాలు వచ్చి ఎవరు పట్టించుకుని వాళ్ళు ఉండరు మిమ్మల్ని. బాగా గుర్తుపెట్టుకోండి. మా ఆయన గారు అయ్య బాబాయ్ వాళ్ళంత హెల్పింగ్, మా శ్రీవారు మామూలు హెల్పింగ్ కాదు, ఫుల్లే హెల్పింగ్ చేసేస్తారు మా వారు. నిజంగానే చాలా బాగా చేస్తారు, అందుకే చెప్తున్నారు. కానీ పాపం అందుకే చెప్తున్నా చూడండి, మా పెళ్ళి అయి 12 సంవత్సరాల్లో మా వారిని వదిలి నేను 3 నెలలు కూడా లేను. డెలివరీకి వెళ్ళేటప్పుడు ఉండలేక మా అన్నయ్య చేత అక్కడ ఊళ్ళో ఒక ఇల్లు కొనిపించుకుని ఆయన కూడా నాతో పాటు వచ్చేసారు. నా దగ్గరే ఉన్నారు, మామూలు ప్రేమ కాదు చూసారా? అసలు అని ఇప్పటికీ నేను మా అమ్మగారు ఇంటికి వెళ్ళి 10 రోజులు ఉన్నది లేదు ఆయన నిడిచిపెట్టి. వెళ్తే ఇద్దరం వెళ్తాం, ఒక 2 రోజులు ఉంటాం, లేదంటే లేదు. దాని మీద కూడా వీడియో తీశారు కదా, పుట్టిల్లు గుర్తొచ్చేస్తుంది అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అని. మరి ఇప్పుడు మన పుట్టిల్లు గ్యాప్ మొత్తం నేను కాదనట్లేదు, పెళ్ళి అవ్వలేనంతసేపే, పెళ్ళి అయ్యాక కూడా గుర్తొస్తుంది కాదంటలే. కానీ వెళ్ళి ఏదో ఒక 2-3 రోజులు ఉండాలి, చూసుకుని వచ్చేయాలి గబుక్కున. చూసుకుని రాకపోతే ఏమవుతుంది, వీళ్ళేమో పాపం వండుకోర తినరు, మీరు ఎరగలేరు కదా అని చెప్పి తెచ్చుకుంటా తాగేస్తారు. ఆరోగ్యం పాడైపోతా ఉంటుంది వాళ్ళదేమోని. తర్వాత మళ్ళీ వాళ్ళే ఫోన్లు చేస్తారు, రావేటి ఇంటికి రావేటి, అక్కడే ఉంటా, మొగుడు ఉన్నాడో లేదో తిన్నాడో లేదో పట్టించుకోవా అంటారు.
అంటారా లేదా? అంటారు. ఇలాగ అంటారు. అందుకని ఎందుకు వెళ్ళామా చూసామా వచ్చేసామా, ఇంకొకసారి పెళ్ళయిందంటే మనకి బాధ్యత అంతా ఇల్లే బాధ్యత సంసారం అంతే. వాళ్ళ అవసరం ఉన్నారు, తల్లిదండ్రులు అవసరం ఉన్నారు లేదని అన్ను, కన్నవాళ్ళు చేసిన వాళ్ళు వాళ్ళ అవసరం లేకపోతే ఏంటి. కానీ ఏంటంటే మనం భర్తకి కూడా ఇవ్వాలి కదా, వెళ్ళిపోయి అమ్మగారి ఇంటికాడే కూర్చుంటే పాపం వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళని మనం పట్టించుకోవాలి కదా. ఎక్కడైనా మీరు అబ్జర్వేషన్ చేయండి, కోడలకి గొడవ వచ్చినప్పుడు వీలైనంత మట్టుకి కొడుకు అమ్మను వదిలిపెట్టి భార్యతో వేరే కాపురం వచ్చేస్తాక చూస్తాడు, కానీ భార్యను వదిలేసి ఏ భర్తన్న తల్లి దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? మరి అది మీరు ఉంటారు ఎందుకు ఉండరు? మొగోళ్ళు అలాగే చెప్తారు. కెమెరామెన్ గారు మంచి ఒకసారిగా ఉన్నారు, మామూలుగా లేరు. కెమెరామెన్ గారు బుద్ధిమంతిలా బొట్టెట్టుకుని ఉన్నారు కానీ అబ్బే కాదు, మంచిగా నవ్వుతున్నారా? అంకులేనంట కదా మమ్మల్ని, ఆంటీలు అంటే మేము అంకులు అంటాం, మమ్మల్ని బ్యూటిఫుల్ గర్ల్స్ అన్నారు అంకు, మేము కూడా బ్యూటిఫుల్ గర్ల్స్ అంటాం, మేము అందగత్తులమే కదా. ఏంటి నేను అందగత్తనే, అదలో చూసుకోమని అంటున్నారు, నేను అందగత్తనే మిచ్చింగ్ లే పోటీ రమ్మని చెప్పేసి బోల్డ్ అని లెటర్లు వచ్చినాయి నాకు, కానీ నేనే వెళ్ళలేదు. నిజంగానే వెళ్ళలేదు, వచ్చినాయి కానీ తర్వాత తెలిసింది. మిస్ ఇండియా పోటీ లెటర్లు అని, మిస్ ఇండియా పోటీ లెటర్లు అని తర్వాత తెలిసింది నాకు. లవ్ లెటర్లు అనుకుని నేను సింపేసిన్న సిగ్గే చేసింది, ఏ లవ్ లెటర్లు రావా ఏంటి? బ్యూటిఫుల్ గర్ల్ కదా, ఏదో కొద్ది అంత పొట్టు కానీ దేవుడు పుట్టించినప్పుడు మరి ఆలోచించుకున్నాడు, ఏటో ఈ ముక్కు మీద ఏమో ఇంత సొట్టెట్టాడు, ఏ హైట్ కూడా పెంచకుండా పొట్టుగా చేశాడు, కలర్ కూడా లేకుండా చేసాడు, అయినా మరి అందగత్తే బ్యూటిఫుల్ గర్ల్ కాదా, బ్యూటిఫుల్ గర్లే కాదా చెప్పండి సిట్టర్లో, బ్యూటిఫుల్ గర్లే. ఎప్పుడు వీడియో చేసుకుంటారు ఏంటండి, మీ ఆయన కొండి పెట్టారా? ఎవడో తమ్ముడు అడుగుతున్నాడు, మా తమ్ముడే, అందరూ మా తమ్ముళ్ళే కదా ఏంటి అడుగుతున్నారు, ఏంటి ఎప్పుడు వీడియోలు తీత కూర్చున్నా నీ మొగుడికి ఎంత ఏం పెట్టవా అని అడుగుతున్నారు. మరి నేను ఎట్టకపోతే ఎవరు ఎడుతున్నారు? నువ్వేమైనా ఉండి పెడుతున్నావా? కాదు కదా, నేనే కదా ఉండి పెట్టేది. నేను ఏ పనైనా సరే చాలా ఫాస్ట్గా చేస్తాను, దాని దగ్గర కూర్చోను. అంటే ఇప్పుడు ఒక వీడియో తీయాలనుకున్నాను అనుకో, ఆ సబ్జెక్ట్లోనే 4 వీడియోలు తీసేసుకుంటాను. ఓకే, ఎందుకంటే పెద్ద మేకప్లు కట్ట ఏముండవు కదా, జిడ్డుమొహమే కదా, అలాగే వచ్చేస్తాను 4-5 వీడియోలు తీసేస్తాను, టక్మని పోస్ట్ చేస్తాను, అంతే. వెంటనే పోస్ట్ చేసేస్తాను. మా అబ్బాయి మా అమ్మాయి చెప్పాలి, మా అబ్బాయి నాకు సపోర్ట్ చేస్తారు, ఇంట్లో కూడా సపోర్ట్ చేస్తారు, ఇంట్లో సపోర్ట్ చేస్తారు. ఇగో చాలా మంది అంటారు మా పిల్లలు ఫోన్లు అట్టుకుని వదులుతా లేదని అంటారు, మా పిల్లలు ఫోన్ అట్టుకోరు, ఫోన్ అట్టుకుంటే ఒకటి పీకుతా, నిజంగా చెప్తున్నా. ఎందుకంటే చాలా మంది పిల్లలు అసలు ఇప్పుడు వచ్చినామే, వాళ్ళ అబ్బాయి కూడా అసలు నేను వచ్చిన కానీ చూస్తున్నాను ఫోన్ అవ్వలేదు అసలు. ఓకే, మా పిల్లలు ఎప్పుడు ఫోన్ పట్టుకోరు, ఏదైనా రాసుకోవాలంటే పక్కన కూర్చుని ఏమి రాస్తున్నారో చూస్తాను. ఓకే, అందరికీ కూడా చెప్పేది ఏంటంటే పిల్లలకు చిన్న చిన్న పిల్లలకు ఫోన్లు ఇచ్చేస్తున్నారు, ఆ యాప్లు ఏమో దిక్మాల యాప్లు అన్నీ ఓపెన్ చేసి పెట్టేస్తున్నారు, పిచ్చి పిచ్చి అన్నీ వచ్చేస్తున్నాయి, ఈ పిల్లలు అవన్నీ చూసేస్తున్నారు, ఎవరన్నా వీడియోస్ చేస్తుంటే కోత కోత ఉంటారు కుక్క గొనుసులాగా, ఎలాంటి మెసేజ్లు పెడుతున్నారంటే అలాంటి మెసేజ్లు పెడుతున్నారు. ఏ ఇప్పుడు నాకు కూడా కొంతమంది బ్యాడ్ కామెంట్లు పెట్టారు, నేను వెళ్ళి చూశాను కానీ ఎప్పుడు ఎవరికి రిప్లై పెట్టలేదు, తిట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే చూశాను, అయితే నాకన్నా చిన్న కుర్రోళ్ళు, లేదంటే ఆడవాళ్ళు డీపీలు పెట్టుకుని పేక ఐడీలు పెట్టుకుని పెట్టినోళ్ళు, ఎవరినేమంటారు ఇప్పుడు నాకన్నా చిన్నపిల్లలు ఏమంటావు, నాకు ఆడపిల్ల ఉంది మో పిల్లోడు ఉన్నారు తెలియక, తెలిసి అయితే ఎవరు పెట్టరు కదా. అందుకే నేను ఎప్పుడు ఎవరు తిట్టినా కూడా వాళ్ళకి రిప్లై కూడా, ఏ రోజు ఏ మెసేజ్ కూడా రిప్లై కూడా పెట్టలేదు నేను. ఓకే, ఏదో ఎప్పుడన్నా వీడియో తీసినప్పుడు అలా అంటాను తప్ప ఎవరిని మనస్ఫూర్తిగా అయితే ఎవరిని ఎప్పుడు తిట్టను, తిట్టలేదు. అంత శత్రువులు కూడా మనకు ఎవరు లేరు సోషల్ మీడియాలో, ఎవరు స్నేహితులు లేరు శత్రువులు లేరు, అందరూ సిస్టర్లే ఉన్నారు, అందరూ సిస్టర్లే తమ్ముళ్ళే అంతే. అవును, ఇప్పటికే కాదు ఎన్నిసార్లు అని వస్తుంది, ఎందుకంటే నా లవ్లీ సిస్టర్స్ అంతే. మీ లైఫ్ లో బాగా ఆనందపడిన రోజు? చాలా ఆనందపడిన రోజు. ఇంగ్లీష్ లో చెప్పాలా తెలుగులో చెప్పాలా? మీ ఇష్టం అండి, ఏదైనా. మై హస్బెండ్ ఈస్ మై కరోనా కమింగ్, నేను అందుకే వద్దని చెప్పాను. కరోనా వచ్చింది కదా, కరోనా వచ్చినప్పుడు మా హస్బెండ్ చాలా అంటే చాలా బాధపడిపోయారు అనమాట. ఆ టైంలో నేను చాలా ఏడ్చాను అనమాట, అంటే నార్మల్గా అందరికి వచ్చినప్పుడే. పాపాయి స్కూల్కి వెళ్ళి మొత్తానికి ఎలా వచ్చిందో తెలియదు, ఫస్ట్ పాపాయికి వచ్చింది, పాపాయికి వచ్చాక పాపాయికి టెస్ట్ చేయించాక తర్వాత అప్పుడు మేము చేయించుకుంటే మా ముగ్గురు కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడు కరోనా వచ్చినందుకు మేము ఏమి ఏడవలేదు, చుట్టూరు చేసిన తతంగం చూసి భయపడ్డాం మేము, అయిపోయిందేమో మా టైం ఇంకా అనుకున్నాం. ఏంటంటే
మేము ఉండేది రెంట్కి అద్దిల్లో ఉన్నాం కదా, సొంతిల్లో ఉన్న వాళ్ళకి వచ్చిన వాళ్ళకి పెద్ద అంత అడావిడి చేయలేదు, వాళ్ళ కొంపలే కాబట్టి వాళ్ళే ఉన్నారు కాబట్టి మేము ఎక్కడి నుంచో వచ్చి ఉన్నాం కదా, దానివల్ల మేము అంటిచ్చేస్తామని అద్ది ఇద్ది చాలా తతంగం చేసి చాలా బాధ పెట్టారు మనసుకి, చాలా అంటే చాలా బాధ పెట్టారు. చెప్తున్నా నిజంగా, ఇంకోసారి నా కరుడ వచ్చింది అనుకో సపోజ్ ఏం చేస్తాం, జాగ్రత్తగా ఉంటాం అంటే ఏదో చెప్తాను అనుకున్నాలే, ఏదో చెప్తాను అనుకున్నారు కదా అబ్బాయి. అలా చెప్పండి, నేను ఏదైనా సరే బాధ ఉంటే నాతోటి పోవాలి తప్ప ఎవరు బాధపడకూడదు ఎందుకు. అది అట్లా వచ్చినప్పుడు ఆయన్ని ఎలాగైనా పాపని తన్ని ఇది చేసుకోవాలని అనుకున్నప్పుడు ఆయన జాయిజాగా కోలుకొని బాగున్నప్పుడు అంతా కన్ఫర్మ్ అయ్యి బాగుంది అన్నప్పుడు అప్పుడు చాలా సంతోషం అనమాట. అప్పుడు వెళ్ళాం మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్, ఏంటి ఇక్కడ టెస్ట్ చేయించుకున్నాం కన్ఫర్మ్ అయిపోగానే వెళ్ళిపోయాం సినిమాకి. ఎందుకు వెళ్ళామంటే ఆనందం అనమాట. అప్పుడు సినిమా పేరు గుర్తు రావట్లేదండి, పవన్ కళ్యాణ్ గారి సినిమాయే మొత్తానికేనే. అప్పుడు ఆ రోజు రిలీజ్ సినిమా అది, ఆ రోజు రిలీజ్ అనమాట. చూడదాసలండి ఏంటంటే ఏ పరిస్థితుల్లో ఉన్నా సినిమాకి అవసరమా, కానీ ఏంటంటే ఆనందం, నాలో ఆనందం అనమాట. తగ్గిపోయింది మా ఆయన గారికి, మా పాపకే తగ్గిపోయింది. ఆనందాన్ని ఎలా సెలబ్రేషన్ చేసుకోవాలో అర్థం కాలేదు. అంటే తగ్గిపోయినా ఎవరింట్లోకి వెళ్ళకూడదు, మనల్ని వెళ్ళేసేసారు కదా ఏంటి కరోనా వచ్చిందని, ఎవరింట్లోకి వెళ్ళనివ్వరు. కానీ ఆనందం ఎందుకో తెలియదు, అంటే మనకి ఏదో అలా వెళ్ళాలనిపించి ఇంకా వెళ్ళాము. కానీ మా కరోనా వచ్చినప్పుడు ఎవరికే మా ఇదిలో వాళ్ళకి కానీ ఎవరికే ఎప్పుడు అంటుకోలేదు, మా పక్కన వాళ్ళకి కూడా ఎవరికి అంటుకోలేదు, చాలా జాగ్రత్తగానే ఉన్నాం. ఓకే, మీ లైఫ్లో బాగా బాధపడిన రోజు ఇందాక బాగా బాధపడిన రోజు ఏ చెప్పమంటారు? కట్టాలంటే మన ప్రతి మనిషికి ఉంటే బోల్డ్ కట్టాలంటే బోల్డ్ అని సార్లు ఏడ్చినవి ఉన్నాయి, కానీ నేను ఏడితే చాలా దరిద్రం కింద ఉంటాను, చాలా చెండాలంగా ఉంటాను, బాగున్నాను అందుకే చెప్పను. ఆయన నవ్వేసుకుంటున్నారులే. బాగా జీవితంలో ఏడ్చిన రోజులు ఉన్నాయంటే మా నాన్నగారు చనిపోయినప్పుడు ఏడ్చాను, అప్పుడే ఏడ్చాను. తర్వాత మళ్ళా మా వారికి బాగాలేనప్పుడు, అంతే. ఆ టూ టైమ్స్లో నేను బాధపడ్డాను, ఇంకెప్పుడు అంతే. తర్వాత జీవితంలో కష్టాలు అనేవి వస్తానే ఉంటాయి, వెళ్తానే ఉంటాయి. ఏమయ్య ఎందుకు ఉండవమ్మ కష్టాలు, లోపల బోల్డని కష్టాలు ఉన్నాయి, కానీ కష్టాలు బయట చెప్పుకున్నంత మాత్రం ఎవరైనా తీరుతారా? ఎవరు తీర్చరు, లోకమైపోతాం తప్ప ఏమి ఉండదు. లోపలే మింగేసుకుని నవ్వుతాం ఉన్నాం అనుకో, మనతో పాటు నలుగురు నవ్విచ్చిన వాళ్ళు అవుతాం, అదే కాన్సెప్ట్. అంతే, శ్రీదేవి ఇంగ్లీష్ మీడియం ఏ క్లాస్ చెప్పలేదు కదా, చెప్పేమంటారు ఏంటి వాళ్ళకి ఇస్తారా? సరే మీరే కౌంటింగ్ వేసుకోండి అయితే. ఒకట్లు అమ్మ సిగ్గుతుంది, రెండ్లు మూడు నాలుగు ఐదులు ఆరు. మా ఇంట్లో ఆరో తరగతి చదివింది నేనే, నేనే సిక్స్త్ క్లాస్ ఇస్ కమ్మింగ్ టాప్. మా అన్నయ్య ఉన్నాడా ఐదో తరగతిలో ఆపేసాడు, మా అక్క ఉందా ఐదో తరగతి ఆపేసింది, నేను మాత్రం ఆరో తరగతిలోకి వెళ్ళి 15 రోజులు చదివాను. చూసారా ఎంత టాపర్ను, సిక్స్త్ క్లాస్ టాపర్ అనమాట. చదువుకుంది ఆరే తరగతి అన్న మాటే కానీ ఇందులోనే చాలా తెలివి ఉంది, తెలివి బాగుంది అది మాత్రం అది. కానీ ఎప్పుడు ఎవరిని బాధ పెట్టాలని అయితే ఏముండదు, ఏదైనా ఓపెన్ గానే మాట్లాడుతున్నా. రాజకీయాలు మర్చిపోయాను, చెప్పడం మర్చిపోయాను, అది కాదు కానీ నా తెలకొడుతున్నాను. నా చెప్పులు కొట్టేసిన వీడియో నేను ఎప్పుడు పెట్టాను, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు పెట్టారు, అలా నాకు సమాధానం చెప్పండి. ఇప్పుడు నా తెలకొడుతున్నాను, నా చెప్పులు వీడియో కదా ముందెట్టాను, నాది పెట్టేసిన నెలకో ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పులు పోనీ అని పెట్టారు. దాని గురించి కూడా అన్నది ఎడుతున్నారు, కామెంట్స్లోకి వచ్చి, ఎందులోకి వచ్చి, ఇన్బాక్స్లోకి వచ్చి, నీకు రాజకీయాల గురించి ఎందుకు, వాళ్ళ దగ్గర డబ్బులు ఎంత తీసుకున్నావు నువ్వు పవన్ కళ్యాణ్ గారి దగ్గర అని అడుగుతున్నారు. ఇదేంటి నాకేమీ తెలియదు, నిజంగా డబ్బులు ఏం తీసుకోండి, నిజంగా అలా ఇచ్చే ఉద్దేశం ఉంటే ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అడుగుతాను పవన్ కళ్యాణ్ గారిని నిజంగానే. ఎందుకంటే ఇల్లు లేదు, ఇల్లు 2 సార్లు 3 సార్లు పెట్టుకున్నాను ఇల్లుకి, పెట్టుకుంటే ఏం చేశారు అనుకుంటున్నారు, రానివ్వకుండా చేసేసారు. ఇల్లు లేదండి మాకు, ఏం చేస్తాం అద్దీంట్లోనే ఉంటున్నాం అలాగా. బాధలు బాగో నా చెప్పుకోలేమనమాట, అద్దీంట్లోనే ఉంటున్నాం అలాగా. మరి ఎవరు ఇస్తారో, మరి ఏదన్నా అంటేనేమో నా మీద కోప్పడతారు అందరూ. మరి ఓటేసేటప్పుడు ఆలోచించలేదా మరి జగన్మోహన్ రెడ్డి గారు? అంటే ఓటేసేటప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసానని మీరు చూసిరా? ఏంటి ఆంధ్ర జనం గెలిపించారు కదా, ఆంధ్ర జనం గెలిపించారు రైటే, కానీ అంటే ఓటు వేసామా వేయలేదా అనేది చెప్పకూడదు, తిడతారు మళ్ళీ మామూలు తిట్టరు, ఇప్పుడు దీనికి మళ్ళీ ఎడతారు వామ్మో. అయితే మీరు అడుగుతున్నారు కాబట్టి మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను ఓటు అయితే పవన్ కళ్యాణ్ గారికి వేసాను. ఎందుకు వేసానో అది కూడా చెప్తాను. నాకు చిన్నప్పటి నుంచి కూడానే నాకు ఆయన అంటే పిచ్చ ఇష్టం, ఎంత ఇష్టమో. ఎందుకని ఇష్టం అంటే ఆయన నాట్లో మెలుకులు తిరిగిపోతూ ఉంటారు,
చాలా చెప్తున్నా ఒకటి ఆయన మీద ప్రేమ అనమాట. ఆయన అంటే ఆయన ఇష్టం అదో రకమైన ఫీలింగ్ అంతే. యా పాట వచ్చిందంటే బాడీ మొత్తం షేక్ షేక్ అయిపోద్ది అనమాట. ఆయన అంటే ఇష్టం, ఏ పాట అన్నా సరే పిచ్చే మనకి, ఆయన అంటే ఇష్టం అండి అంతే. అంటే మనం ఆయన ఇష్టపడుతున్నాం కదా, ఆయన మరి ఇలాగ వచ్చారు మనం వెయ్యాలి అని వేసాను మరి. మరి కానీ అక్కడికి వెళ్ళాక నాకు అర్థం కాలేదు దేనికి వేసాను అన్నది. ఎందుకంటే అక్కడికి వెళ్ళాకనే ఫస్ట్ నాకు అదే ఫస్ట్ టైం ఓటు మర్చిపోయాను చెప్తూ, నాకు అదే ఫస్ట్ టైం ఓటు, నేను ఇంతకుముందు ఓట్లు వేయలేదు, నాకు ఓటు రావడమే లేటుగా వచ్చింది. నాకు ఓటు మొత్తం మొత్తం లోపలికి వెళ్ళాక ఏది నొక్కాలండి అని అడిగితే నాకు తెలియదు కదా పాపం, ఆయన ఏదో చెప్తే ఏదో నొక్కాను. మరి నేనైతే పవన్ కళ్యాణ్ గారికి వేస్తానని అన్నాను, అక్కడ ఏమి నొక్కానో కూడా తెలియదు, నాకేం తెలియదు అప్పట్లో. ఇప్పుడు మాత్రం ఆలోచించుకునే వేస్తాను ఓటు. ఎవరికి వేస్తానంటే ఎవరికి ఓటు వేస్తాను అన్నది కాదు, కానీ ఇంకో విషయం చెప్తాను, అందరూ గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పేటప్పుడు నేనేదో జగన్ గారిని ఏదో అన్నట్టు కానీ చాలామంది మాట్లాడుతున్నారో, అందరూ గుర్తుపెట్టుకోండి, జగన్ గారు అంటే నాకు చాలా అభిమానం ఉంది ఆయన అంటే కూడా. ఎందుకంటే మేము చదువుకుండేటప్పుడు స్కూల్లోని అన్నాలు చూడాలండి, బెడ్లే నల్ల బెడ్లు, సరిగ్గా స్కూల్ బాగుండి కాదు ఏం బా, అసలు స్టడీ ఏంటి, 5 క్లాసులకు ఒకే మ్యాటర్. నిజంగా చెప్తున్నాను, ఆ మ్యాటర్ మమ్మల్ని ఎలా కొట్టివ్వరు తెలుసా, ఈ చేతులు ఇలా పెట్టి ఆ టేబుల్ మీద ఎలా 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 కొట్టివ్వరు, అసలు ఏమంత బాగుండేది కాదు. ఇప్పుడు నిజంగా చెప్తున్నాను, గవర్నమెంట్ స్కూల్లో ఏటి మాస్టర్లు అందరూ కూడానే చాలా భయపడతా పిల్లలకు చాలా బాగా స్టడీ చెప్పిస్తున్నారు. అమ్మ ఒళ్ళు వేసారు, కొన్ని కొన్ని అన్నీ మంచిగా చేశారు, ఆయన కూడా మంచిగా చేశారు, నేను తప్పు చేసేం మాట్లాడతలేదు, అన్నీ బాగా చేస్తారు. నాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, పైన వాళ్ళకి ఇచ్చే డబుల్ బెడ్రూమ్, కింద వాళ్ళకి ఇచ్చే డబుల్ బెడ్రూమ్, నిన్న కాకుండా పెళ్ళైన సూరిగాడికి కూడా తలవిచ్చారు, నాకు మాత్రం ఇవ్వలేదు. కారణం ఏంటి తెలుసా, నేను పవన్ కళ్యాణ్ గారి పార్టీలో తిరిగానని ఇవ్వలేదు. ఒకసారి వెళ్ళాను అమ్మ, ఆయన మీద ప్రేమతోటి ఉండలేక ఆయన వచ్చారని వెళ్ళాను. కొంతమంది నన్ను చూసి అది కడుపులో పెట్టుకున్నారో మరి ఏటో తెలదో, తలాలు రాయించుకున్నప్పుడు వెళ్తే రాయలేదనమాట, రాత్రి రాసినట్టు పేపర్లు తీసుకున్నారు కానీ రానివ్వలేదు మాకు, రానివ్వలేదు అంతే. ఆయన కూడా జగన్ గారు కూడా చాలా మట్టుకు మంచిగా చేశారు, ఆయన పర్వాలేదు, ఆయన మంచి సీఎంఏ. రాజకీయాలు మనకు వద్దని బాబు, నన్ను ఎందులో లాక్కండి, నాకు సంబంధం లేదు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఎవరొకరు ఇవ్వండి, వాళ్ళకే ఓటేస్తాను, నాకు ఫ్లాట్ ఇచ్చిన వాళ్ళకే ఓటేస్తాను, వాళ్ళు ఏళ్ళని లేరు. కెమెరామ్యాన్ గారు మీరు కనుక నాకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తే ఏంటి, మిమ్మల్ని నేను సీఎంగా నిలబెట్టేస్తాను అంతే, మీరెత్తా మీకు కూడానే. కోరికలు అంటే కోరికలు ఏమి లేవు, ఎప్పుడు సంతోషంగా ఇలా మా వారు నేను మా పిల్లలు ఉండాలనే అనుకుంటాం అంతే, ఎక్కువగా దేనికి ఆశలు పడలేదు. ఈ వీడియోలు తీయడం కూడా చిన్నప్పటి నుంచి నాకు ఏంటంటే ఒక ఇంట్రెస్ట్ అనమాట, రావాలి కెమెరా ముందు కనబడాలని ఇంట్రెస్ట్, వచ్చేసాము అయిపోయింది తీరుపోని అంతే, ఇంకా అందుకని కోరికలు ఏమి లేవు. పిల్లలు చదువుకుంటున్నారు, పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళకి ఇంకా బాధ లేదు, లేదు ఇంకా ఎలాంటి బాధ లేదు. మీరు ఇట్లాగనే చాలా 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 వీడియోలు తీయాలి, మా అందరికి ఏమంటారు, చాలా విషయాలు తెలియజేయాలి, అరుస్తూ అయినా పర్లేదు. అరుస్తానండి, ఏం చేస్తాం మరి, భగవంతుడు ఏమో నాకేమో డబ్బా గొంతుకిచ్చేసాడు, వాళ్ళు ఎవరో మెసేజ్ పెట్టారు రేగ డబ్బాలో ఉన్నది గీసినట్టు అని, ఏం చేస్తాం, రేగ డబ్బా వయసు ఇచ్చాడు భగవంతుడు, నాకు అదే వస్తుంది స్వీడ్గా. ఇప్పుడు ఈ అమ్మాయి ఎంత స్వీడ్గా మాట్లాడుతుంది, చెరుకు రసం నోట్లో వేసినట్టు తిగ్గా మాట్లాడుతుంది, నాకు అలా రావట్లేదు. దాని నుంచి ట్రై చేస్తున్నాను, అప్పటికే మాట్లాడదాం ట్రై చేస్తున్నాను కానీ, హాయ్ ఫ్రెండ్స్ ఐఎమ్ శ్రీదేవి ఇస్ కమింగ్ ఇంటర్వ్యూ, హైదరాబాద్ ఇస్ కమింగ్, ఓ నో, ఆవిడ తెగ నవ్వుకుంటుంది, అలా నవ్వుతూ ఉండాలి అందరూ నా వీడియో చూసినప్పుడు అంతే. మంచిగా కామెంట్లు పెట్టండి, అందరూ ఆదరించండి. ఈ వీడియోని ఎవరైనా జబర్దస్త్లో ఉండే వాళ్ళు చూస్తే శ్రీదేవి గారిని జబర్దస్త్కి తీసుకెళ్ళిపోండి, తీసుకెళ్ళిపోతే బాగుండు మరి, వచ్చేస్తాను ఎక్కడికన్నా వచ్చేస్తాను, మా ఆయన గారిని కూడా సంక్రమించుకుని వచ్చేస్తానండి, ఆయన విడిచిపెట్టిన ఉండలేను, అసలు ఉండలేనమ్మా, నిజంగానే మించి ఇంటర్వ్యూలో నవ్వేంత లేదు కాబట్టి గోదావరి నుంచి ఇక్కడ నా కోసం రాకపోయినప్పటికీ లేదు, అంటే నేను మీకోసం వచ్చాను, తర్వాత మా అన్నయ్య వాళ్ళు కూడా ఉన్నారు, కెమెరామ్యాన్ గారు మీకోసం కూడా వచ్చానులేండి, ఎందుకు మీరు హాట్ అయిపోతున్నారు, అదే ఏమంటారు, కంగారు పడిపోకండి, చెప్తాను అందరి గురించి, మీ గురించి వచ్చాను, ఆ కెమెరామ్యాన్ గారి గురించి వచ్చాను, ముందుగా అయ్యో ఏ కెమెరామ్యాన్ సిగ్గుపడుతున్నారులే, పెళ్ళి అవ్వలేదా ఏంటి, గోదారమ్మాయిలు చేసుకోండి బంగారాలు, అదోతుందా సీర్లు సార్లు కూడా ఎక్కువగానే వస్తాయి, మర్యాదకి ఏ తక్కువ ఉండదండో, గోదావరి అంటే మామూలుగా ఉండదు, అసలు ఇంకా కంచమైంది, కంచంలో ఎంత ఉంటుంది అన్నీ ఎక్కువగానే పెడతారు. చెప్తాను ఏంటంటే అందరు గుర్తుపెట్టుకోండి, ఏంటంటే మీ అందరూ కూడానే ఆడపిల్లలైనా మగపిల్లలైనా సరే ఎంత కష్టం వచ్చినా సరే ఏ కష్టం వచ్చినా చూడే
ఎమ్మటిని ఏదో చేసుకుంటున్నారు, అది మాత్రం చేసుకోకండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరిన చేసేసుకుంటే మన కట్టాలు తీరిపోతాయా? అసలు తీరు. ప్రేమ చాలా విలువైంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత మట్టికి ప్రేమలకి వాటికి దూరంగా ఉండండి. ఇదే చెప్తాను, ఎన్నిసార్లు చెప్పిన ఇదే చెప్తాను. ఏ కష్టం వచ్చినా, అప్పులున్నా, ఏమున్నా కూడా, ఇప్పుడు ఇవాళ రోజున మీరు డౌన్ అవ్వచ్చు, రేపొద్దునన్న రోజున ఏదో ఒక్కటి వచ్చిందనుకో, మీకు ఒక మంచి ఛాన్స్ వచ్చిందనుకో, హై రేంజ్లో వెళ్ళి కూర్చుంటారు. ఎంత పెద్ద పెద్ద వాళ్ళైనా సరే ఎవరు కంగారు పడకండి, అందరూ జాగ్రత్తగా ఉండండి. మరి నేను వెళ్తారా బిర్యానీ కట్ట తినే వెళ్ళాలి, హైదరాబాద్ వచ్చాను కదా, ఏంటి రాకరాక. కేసీఆర్ని గారు కూడా చూసి వెళ్తున్నారు మరి, కానీ నేను మనల్ని రానిస్తారే ఆయన దగ్గరికి, రానివ్వరు కదా. అందుకే అలా వెళ్ళి దూరం నుంచి హాయ్ చెప్పేసి వెళ్ళిపోతాను గోదావరికి. థ్యాంక్ యూ సో మచ్, వెళ్ళిపోమంటున్నారు చూసారా, రమ్మని వాళ్ళు వెళ్ళే, వెళ్ళిపోమని వాళ్ళు వెళ్ళే, అందరూ హ్యాపీగా ఉండాలి. ఓకేనా? నన్ను ఇంతవరకు పిలిచి మంచిగా అసలు ఫోన్ చేసి రావాలి శ్రీదేవి గారు అని చెప్పగానే నేను వచ్చాను. ఆవిడ నన్ను ఎంతో ప్రేమగా పిలిచారు, నిజంగా థ్యాంక్ యూ. చేతిలేడు దండం పెడతాక నాకన్నా చిన్నపిల్లే, 12-13 సంవత్సరాలు చిన్నపిల్లే, చెప్తున్నాను కదా చిన్నపిల్లే. అందుకే మా లవ్లీ డార్లింగ్, మై లవ్లీ సిస్టర్, సిస్టర్ అని ఎత్తున్నానే, సిస్టర్ అని ఎత్తున్నాను, ఏమనుకోవద్దు, వైసు సిస్టర్, సో హాట్ యా. థ్యాంక్ యూ అండి, అందరూ హ్యాపీగా ఉండాలి. బాయ్ బాయ్ బాయ్.